ఎక్కడా లేని విధంగా ర్యాలీలో స్వామివారు జగన్మోహిని కేశవ రూపంలో దర్శనమిస్తారు ఐదు అడుగులు ఎత్తు కలిగిన శాలిగ్రామ విగ్రహం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది జగన్మోహిని అంటే వేరే చోట విగ్రహం ఉంటుంది అనుకోకండి ఇక్కడ ఒకే విగ్రహంలో ముందువైపు విష్ణుమూర్తి దర్శనమిస్తుంటే వెనుకవైపు జగన్మోహిని దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని కోరుకుంటే కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది భక్తుల నమ్మకం ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే స్వామివారి పాదాల దగ్గర ఉన్న చిన్న గంగాదేవి తల నుంచి నీరు వస్తుంటుంది విష్ణు పాద్భోవిం గంగా అన్నట్లుగా ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు వస్తూనే ఉంటుంది ఇక్కడ జరిగే నిత్య పూజలు స్వామివారికి మరియు జగన్మోహన్కి కూడా జరుగుతాయి ఈ ఆలయంలో శివునకు ఉమాకమండలేశ్వరుడు అనే పేరు బ్రహ్మదేవుడు ఈ ఆలయంలో తపస్సు చేసినప్పుడు తన కమండలంపై ఉమతో కూడిన పరమశివుణ్ణి ప్రతిష్ఠ చేయడం వల్ల ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు ఈశ్వరుడికి అభిషేకం చేసిన నీరు బయటికి కానీ కిందికి కానీ పోవటానికి మార్గం లేదుట మోహిని మూర్తిని చూసి మోహించిన శివుని వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు జగన్మోహిని అవతారం కోసం మీకు తెలిసిందే కదా ఆ సమయం జగన్మోహిని తలలోంచి ఒక పువ్వు రాలిందట ఆ పువ్వును వాసన చూసిన శివునికి మోహం విడిపోయి విష్ణుమూర్తి కనిపించారట అందుకనే ఈ ఆలయంలో స్వామివారు జగన్మోహిని కేశవ రూపంలో దర్శనమిస్తారు అని స్థల పురాణం మరొక కథ ప్రకారం పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తుండేవాళ్ళు అప్పుడు ఈ ప్రదేశమంతా దట్టమైన అరణ్యాలు ఉండేవి చోల రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ప్రాంతానికి వేటకు వచ్చాడు కొంతసేపు వేటాడిన తరువాత అలసిన రాజు ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనపడి తన విగ్రహం ఆ ప్రాంతంలో ఉందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు ఆ విగ్రహాన్ని కనుగొనడానికి ఒక చెక్క రథాన్ని ఆ ప్రాంతంలో లాగుకొని వెళ్తుంటే ఆ రథశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనపడుతుందని చెప్పాడు విక్రమదేవుడు భగవత ఆదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించారని స్థల పురాణం ఈ ఆలయం రాజమండ్రి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో అమలాపురంకి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది రావులపాలెం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ర్యాలీ ఉంది బస్సు సౌకర్యము కలదు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి